మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసిస్తూ పాలకొల్లు నియోజకవర్గంలో బంద్కు సహకరించాలని పాలకొల్లు శాసనసభ్యులు రామనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించారంటూ రేపు నాపై తర్వాత మీపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టవచ్చు కనుక మీరందరూ స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని వ్యాపారస్తులకు ఎమ్మెల్యే రామనాయుడు పిలుపునిచ్చారు దీనిలో భాగంగా రామనాయుడును బయటకు రానివ్వకుండా అడ్డుకున్న పోలీసులు బంద్కు వ్యాపారస్తులు సహకరిస్తుంటే పోలీసులు వెళ్లి కొట్లు తీయాలంటూ షాపులు తెరవాలంటూ దగ్గరుండి తీయిస్తున్నారంటూ పోలీసులను ఖండిస్తున్న ఎమ్మెల్యే నిమ్మల పాలకొల్లు నియోజకవర్గంలో స్కూల్స్ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాయి షాపులు తెరిపించడానికి మీకు రైట్ లేదు షాపులు తెరిపించడానికి మీకు రైట్ లేదు మీరు షాపులకు వెళ్లి భయపెట్టే వాళ్ళు పని మీరు గొండరా మీరు గొండరా అది రాదు ఎవరు భయపెట్టాల్సిన పోలీసు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులు అక్రమ నిర్బంధాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బంద్కి స్వచ్ఛందంగా ప్రతి వ్యాపార వ్యవస్థలు సంస్థలు విద్యా సంస్థలు అందరూ కూడా సహకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చింది రేపు రామనాయుడు ఇంటికి రావచ్చు రేపు మీ ఇంటికే ఇటువంటి సమస్య వస్తుంది అంచేత మన భవిష్యత్తుని భావితరాల్ని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా స్వచ్ఛందంగా మనందరం కూడా బంద్ని పాటించాలని చెప్పి మీ ద్వారా మరి ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం.